నమస్తే అండి ఈ వీడియోలో అయితే నేను నాలుగు యుగాల నుండి ఉన్నటువంటి అద్భుతమైన గుడిని అయితే మీకు చూపించబోతా ఉన్నాను ఈ గుడి పేరే శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానం మనకు ఎక్కడుంది అంటే చందోలు ఒకప్పుడు చోళల రాజధాని చందవోలు ఉంది కదండి అక్కడ ఇప్పుడే అది చందోలు అంటున్నారు అక్కడ ఉందన్నమాట యాక్చువల్గా దీని స్థల పురాణం మీరు పరి పరిశీలిస్తే ఇది కృతయుగం నాటి నుండి ఉంది ఈ దేవాలయం కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాల నుండి ఉందన్నమాట సో కృతయుగంకి వచ్చేటప్పటికి ఏమైద్ది అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య సఖ్యత ఉండదన్నమాట నేనంటే గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు ఒకరి మీద ఒకరు డామినేటివ్గా వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరికీ సఖ్యత కుదిర్చి వీళ్ళిద్దరి మధ్య ఈ డామినేషన్ అనేది తీసేయాలని చెప్పి ఏం చేస్తాడంటే మన పరమేశ్వరుడు లింగ అవ అవతరించి ఈ సృష్టి యొక్క ఆది అంతము కనుక్కొని నా దగ్గరికి రండి ఎవరైతే ముందు వస్తారో వాళ్లే నెంబర్ వన్ అని నేను డిసైడ్ చేస్తానంటాడు ఇద్దరు కూడా బయలుదేరుతారనమాట బయలుదేరితే బ్రహ్మదేవుడేమో వరాహ రూపం దాలుస్తాడు మీరు ఈ శిల్పం మీద మీరు చూసుకోవచ్చు ఆ రెండు రూపాలు కనపడతాయి విష్ణు వచ్చేటప్పుడేమో హంస రూపం దాలుస్తాడనమాట బ్రహ్మ వచ్చేటప్పటికేం వరాహ రూపం విష్ణువు హంస రూపం దాల్చి అన్వేషణకై వెళ్తారు అయితే ఇద్దరికీ కూడా ఆది అంతములు కనపడవు అయితే విష్ణువేమో తనకి కనపడలేదని చెప్పేసి పర్ఫెక్ట్గాను నిజాయితీగా ఉండి మెలకుండా ఉంటాడు బట్ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఒక వరాహ రూపం దాల్చి ఏ తాను వెళ్తాడు కదా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే మార్గ మధ్యంలో ఒక కేతకీ పుష్పము అంటే కలువుపు టైప్ దనుకుంటా కామధేనువు వీళ్ళిద్దరి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి తీసుకొస్తాడు వాళ్ళిద్దరూ వచ్చి కామదేనువేమో మొహంతోనేమో అబద్ధం చెప్పిద్ది కానీ తోకతోనేమో నిజం చెప్పిద్ది ఈ కేతకీ పుష్పం కూడా అబద్ధం చెప్పిద్ది సో ఇది బ ఇది చూసినటువంటి ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు కలియుగంలో అసలు ఎటువంటి గుళ్ళు ఉండకుండా ఉండుగా కానీ చెప్పిస్తాడు ఈ కేతకీ పుష్పాన్ని కూడా నువ్వు పూజకి పనికి రాకుండా ఉండుగాక అని చెప్పిస్తాడు అయితే ఈ కామదేనివేమో తోకతో వెనక భాగంతో నిజం చెప్పింది కాబట్టి నీ వెనక భాగమే పూజనీయం నీ ముందు భాగం ఎందుకు పనికిరాదు అని చెప్పి దాన్ని చెప్పిస్తాడు ఇలా ఈ డిస్కషన్ అంతా కూడా ఇక్కడ జరిగింది కాబట్టి సో దీని కృతయుగంలో ఈ సంవాదనంతా కూడా ఈ ఏరియాలో జరిగింది కాబట్టి దీని సంవాద పొరమని కృతయుగంలో పిలిచేవాళ్ళు అనేది ప్రతీది అనమాట సో అది కృతయుగంలో నాటి కాన్సెప్ట్ ఇందాక మీరు చూసిన గౌ పెద్ద సైకత లింగం కూడా అప్పుడే అనమాట దాని మీద మీరు క్లియర్గా వరాహ రూపము నెక్స్ట్ హంస రూపము క్లియర్గా చూడొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే తర్వాత తర్వాత తరంలో అక్కడ ఉన్న జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టించినటువంటి ఉపాలయాలు అన్నమాట ఒకప్పుడు ఇక్కడ మనకి గుడి స్టార్టింగ్లోనే ఉండే ఇప్పుడు వెనక వెనక అంటే గుడి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు వెనక సైడ్ ప్రతిష్ఠించారు ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారు వర నరసింహస్వామి వారు సీతారాముల వారు ఇలా రకరకాల ఉపాలయాలు అయితే మనకు కనపడతాయి చాలా చాలా రమణీయంగా ఉంటాయి ఇవి ఏంటంటే ఆ టైం కాదండి రీసెంట్గా ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా రకరకాల టైంలో ఇంకా కట్టిని మాత్రం కట్టిని బట్ ఆ స్ఫటికలింగం మీరు ఇందాక చూసినటువంటి ఒక భారీ లింగం ఉంది చూసారా అది చింతామణి సాలగ్రామ శివలింగం అన్నమాట అది కృతయుగం నాటిది చాలా పెద్ద శివలింగం ఉండిద్ది అయితే ముష్కరుల దాడిలో అదంతా కూడా ఆ శివలింగాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే విష్ణుమూర్తి చేతులు అన్నీ కూడా నలికేయబడ్డాయి పడ్డాయి అందువల్ల అది పూజనీయం కాదు అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ పక్కన పెట్టారు ఆ శాసనం పక్కన అది ఒక సాలిగ్రామ శివలింగం కృతయుగం నాటిదనమాట సో అది దాని కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి త్రేతాయుగంలో కూడా దీని కాన్సెప్ట్ ఉందండి త్రేతాయుగంలో వచ్చేటప్పటికి సనక సనందం సన కుమార పురము అని దీనికి పేరుండిద్ది త్రే త్రేతాయుగంలో సనక సనంద సనత్ కుమారపురము అనేసి దీనికి పేరుంది ఎందుకంటే బ్రహ్మ హత్యపాతమైన సారీ బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందులు ఈ క్షేత్రంలోకి వచ్చి ఈ లింగోద్భవ స్వామి వారిని అప్పుడు పూజించారని కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగాలు ఉన్నాయి చూసారా ఈ శివలింగాలు వచ్చేటప్పటికి యుగం నాటివన్నమాట మీరు అబ్జర్ చేస్తే వాటిని ప్రతి రెండు శివలింగాలకు కూడా బ్రహ్మసూత్రం ఉంది ఏ శివలింగానికి అయితే బ్రహ్మసూత్రం ఉండిద్దో ఆ శివలింగాలు చాలా చాలా పవర్ఫుల్ చాలా చాలా మహిమాన్వితమైన అనేసి మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఈ రెండు శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంది ఇవి ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు వీళ్ళిద్దరూ ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ఏరియాకి వచ్చి ఈ ఏరియాలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి వాటిని పూజించారని చెప్పేసేసి ఇక్కడ ఉన్న స్థల పురాణం చెప్తూ ఉంది ఆ రెండు శివలింగాలకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రహ్మసూత్రం అనేది ఉంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా చాలా మహిమాన్వితమైనవి సో ఇప్పుడు మీరు ఇందాక చూసిన రెండు రెండు శివలింగాలు యుగం నాటివి అవి ఎవరు ప్రతిష్ఠించారంటే ఒకటి వచ్చేటప్పటికి ధర్మరాజు ఇంకోటి వచ్చేటప్పటికి అర్జునుడు ఇప్పుడు మనము మెయిన్ గుడి అంటే ప్రజెంట్ పూజ అదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒక చింతామణి శాలగ్రామ శివలింగం పన్నెండు అడుగులు ఉండేది అక్కడ మాకు పూజారి గారు చూపిస్తున్న చూడండి ఒకటి హంస రూపం రెండోది వరాహ రూపం పైనది వరాహ రూపం కింద హంస రూపం మధ్యలో విష్ణుమూర్తి ఉన్నాడు ఆ విష్ణుమూర్తి చేతుల్ని తుష్కరు అంటే ఈ ముస్లిం దండయాత్రలో వచ్చిన వాళ్ళంతా దాన్ని పూజనీయకం లేకుండా చేయాలని చెప్పి పగలు కొట్టారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు శివలింగాలు వచ్చేటప్పటికేమో మనకి ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి మహిమాన్వితమైన శివలింగాలు ఈ రెండు శివలింగాల్ని కూడా మనము ఇది ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు దర్శించుకోవచ్చు చూడండి వారు రెండింటికి కూడా బ్రహ్మసూత్రం ఎంత క్లియర్గా కనపడతా ఉందో చాలా చాలా పవర్ఫుల్ శివలింగాలు ఈ రెండు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి దర్శనం చేసుకోండి మీకు చాలా పుణ్యం జరుగుతూ ఉండిద్ది ఈ రెండు శివలింగాలను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ రెండు శివలింగాలు వచ్చేటప్పటికేమో ద్వాపర యోగ నాటి శివలింగాలు అనమాట నెక్స్ట్ ఇంతే కాకుండా సో ఇంతే కాకుండా మనకి ప్రజెంట్ అంటే ఈ కలియుగంలో కూడా ఉన్నటువంటి శి శివలింగం ఉంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇది కలియుగంలో ఉన్నటువంటి శివలింగం అన్నమాట ఇది కలోత్తంగా చోళ మహారాజు గారు ప్రతిష్ఠించాడు ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుని హత్య చేయటం వల్ల ఆయనకి బ్రాహ్మణ హత్య మహాపాతకం చుట్టుకునిద్ది దాని నుండి ఓవర్కమ్ చేసుకోవటానికి ఈ కులి కలు కలోత్తుంగ చోళ మహారాజు ఈ గుడిన ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఈ అమ్మ వాళ్ళైతే ప్రతిష్ఠించాడు సో వాళ్ళు ఆ అమ్మ వాళ్ళు అక్కడ ఉన్న శివలింగం ఈరోజు కూడా నిత్య అభిషేకాలు అవన్నీ కూడా వీటికి జరుగుతూ ఉన్నాయి మిగతా వాటన్నిటిని కానీ జస్ట్ అట్లా మనకి పెట్టేసి ఉన్నాయి అనమాట అంటే కృతయుగం నాటివి త్రేతాయుగం నాటివి అవన్నీ కూడా ద్వాపరయుగం నాటివి అవన్నీ మిగతా లింగాలన్నీ ఏమో అలా పెట్టారు ఇవన్నీ ఏమో నిత్య పూజ్య నిత్య అభిషేకాలు వీటికి జరుగుతూ ఉన్నాయన్నమాట సో మీరు కూడా కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి రండి దీంతోపాటు ఇంకా రెండు చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఆ రెండు ఫేమస్ టెంపుల్స్ గురించి కూడా ఇదే ఊర్లో ఇక్కడ ఎదురుగానేమో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దీని నుండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో బహుళాముఖి అమ్మవారు చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాయి ఈ రెండు కూడా చాలా చాలా ఏన్షియన్ టెంపుల్స్ చోళరాజులు నిర్మించినటువంటి టెంపుల్స్ సో వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ నేనైతే చేస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే చోళరాజుల టైంలో నిర్మించిన శివలింగము అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో అమ్మవారి రూపము నెక్స్ట్ దీనికి ఎదురుగానే భద్రకాళి స్వామివారు కూడా ఉంటారు ఇది చోళరాజులు నిర్మించారు అప్పుడు గుడిని రీసెంట్గా ఎండోమెంట్ డెవలప్మెంట్ వాళ్ళు అంటే చుట్టూ పెంచారు కానీ ఆ లోపల ఉన్న దేవుళ్ళని అయితే కదిలించలేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న స్వామి వాళ్ళు వెంకటేశ్వర స్వామి కానీ ఇవన్నీ ఏంటంటే తర్వాత తర్వాత ఆ ముందు ప్రతిష్ఠించారంట నరసింహస్వామి వారు కానీ ఇవన్నీ ఒకప్పుడు ఆ అంట ఆలయం ఎంట్రన్స్లో రీసెంట్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా లక్షలు వ్యయం కూర్చుకొని దీన్ని రెనోవేట్ చేశారు సో రెనోవేట్ చేసేటప్పటికి ఇవన్నీ కూడా ఏం చేశారంటే వెనక ప్రదక్షిణలు చేసేటప్పుడు వీలుగా పెట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తుంది చింతామణి సాలగ్రామ శిల్పము కృతయుగం నాటిది ఈ రెండు శివలింగాలు వచ్చేటప్పటికేమో మనకి ద్వాపర యుగంలో పాండవ ధర్మరాజు అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు వాటి మీద బ్రహ్మసూత్రం కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఒకప్పుడు పన్నెండు అడుగులు ఉండేది ఈ ముస్లిం దండయాత్ర టైంలో ఈ శివలింగాన్ని లో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యలో విష్ణుమూర్తి చేతులు ఎరగ్గొట్టేసేసి దాన్ని పూజకి పనికి రాకుండా చేశారు ఈ బేవస్ మోహం వాళ్ళు సో అక్కడ లోపల చూసుకోండి కింద వచ్చేటప్పటికి వరాహ రూపం మీరు క్లియర్గా కనపడింది పైన వచ్చేటప్పటికి రూపం మధ్యలోనేమో విష్ణు ఆ చేతులు చూడండి చేయి దగ్గర విరగొట్టినట్టు మీకు క్లియర్గా కనపడింది అంటే దీని ఇలా ఎరగొట్టి దీన్ని పూజకి పనికి రాకుండా పక్కన పడేశారు అది చేసిన యాదవ పని వాళ్ళు సో ఈ పక్కనేమో చోళరాజులు దీన్ని రెనోవేట్ చేసినట్టు ఈ గుడిని అప్పుడు ఆయనకి బ్రహ్మ పాతకం చుట్టు చుట్టుకోవడం వల్ల ఆయన ప్రతిష్ఠించినట్టు దానికి సంబంధించిన శిలాశాసనం కూడా అక్కడ ఉంది అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఇది తెనాల నుండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండిద్ది ఒకే ఒక స్ట్రైట్ రూట్ ఉంటుందండి తెనాల నుండి మనం వైకుంఠ దాటిన తర్వాత మనకు హైవే రూట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఫాలో అయిపోవటమే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా సో అక్కడ నుండి మధ్యలో కొంచెం ఒక టూ త్రీ ఒక ఫోర్ కిలోమీటర్స్ అట్లా బాగోపోయిన రోడ్డు మిగతాదంతా బాగుంటుంది చందూరులో తేరొచ్చు మనం అక్కడ మాత్రం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడ పూజారి గారండి మాకు ఈ విషయంలో అంతా చాలా నీట్గా చెప్పారు ఆయన ధన్యవాదాలు సార్ సో ఇవన్నీ మీరు చూసుకో చూసుకోండి ఒకసారి కృతయుగంలోది మనకి త్రేతాయుగంలో దీనికి స్టోరీ ఉంది ద్వాపర యుగంలో స్టోరీ ఉంది నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న కలియుగంతో కూడా దీనికి సంబంధం ఉంది ఇది ఒకప్పుడు బై చాలా చాలా గొప్పగా వెలుగుందిన అండి చోళ మహారాజులు యొక్క రాజధాని చందోలు అంత గ్రాండ్గా ఉన్న ఏరియా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మన హిందూయిజం తగ్గిపోయి అప్పుడు ఔరంగజోబు ఆ టైంలో దండయాత్రలు జరిగి గోల్కొ నవాబుల్ దండయాత్రలు జరిగి ఇక్కడంతా కూడా ముస్లిమ్స్ అంటే వాళ్ళ దండయాత్రకు వచ్చి గుళ్ళని కొల్లగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దోచుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారంట భయపడి అప్పుడు వచ్చిన ముస్లిం సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఆక్యుపై చేశారు నేను వెళ్ళిన రోజున అదృష్టం కొద్దీ నాకు ఒక అఘోరా గారు కనపడ్డారండి ఆ గుడి దగ్గర దగ్గర అఘోరా గారు పలకరిచ్చారు పలకరిచ్చారు సో ఇది అఘోరా గారు అనమాట కాశీ నుండి పని మీద వెళ్ళి వెళ్తూ మళ్ళీ కాశీకి వెళ్తున్నారు సో నాకు ఆయన దర్శన భాగ్యం కూడా జరగడం చాలా చాలా అదృష్టం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్